మోమోస్ సాస్. కావలసిన పదార్థాలు: టమాటాలు 8, ఎండుమిరపకాయలు 4, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, నూనె 1 చిన్న గరిట. తయారు చేసే విధానం: ముందుగా పొట్టిమిరపకాయల్ని కొన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. పొట్టిమిరపకాయలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకోవాలి. అందులోకి టొమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. ఎందుకంటే మనము ఉడికించినాక తొక్క తొందరగా రావడానికి వీలవుతుంది. అక్కడ గట్టిగా ఉంటుంది కాబట్టి అది తీసేస్తే మనకు తొందరగా వచ్చేస్తుంది తొక్క. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పొట్టిమిరపకాయల నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ముందుగా చెప్పాను కదా, మీ యొక్క కుక్కర్ యొక్క కెపాసిటీని బట్టి అవి విజిల్స్ రాణించుకోవాలి. ఎన్ని విజిల్స్కి వస్తే అవి ఉడుకుతాయో దాన్ని బట్టి మీరు విజిల్స్ రాణించుకోవాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత మనము వెయిట్ తీసేసి లోపల టమోటాలకు ఉన్నటువంటి తొక్కను తీసేసుకోవాలి. చూడండి ఎంత సులువుగా వచ్చేస్తాయో. మనం పైన అది గట్టిగా ఉండే పార్ట్ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల అవి దానిలోకి అవే తొక్క బయటకు వచ్చేసింది. ఊరికి మనం తీసేసుకోవడమే ఒకటి కుక్కర్లోంచి. కాస్త నల్లగొట్టుకొని వాటిల్ని పెట్టుకోవాలి. స్పూన్తో నల్లకపోతే చేత్తో అయినా కూడా నలిపితే సరిపోతుంది. ఈ విధంగా చేత్తో కాస్త నలిపేసుకుంటే మనం మగ్గిచ్చేటప్పుడు తొందరగా మగ్గుతుంది అది. ఈ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనము వేరే స్నాక్స్లలో కూడా ఈ సాస్ని వాడుకోవచ్చు. మోమోస్కే కాకుండా ఒక చిన్న పెనం పెట్టుకొని కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిల్ని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటెం వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా సన్నగా తరిగి మగ్గించడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒక రొంత ఉప్పు వేసుకొని మరి కాసేపు వేయించి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఇంకా తొందరగా మగ్గిపోతాయి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అన్నీ.
తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి. అవి మిరపకాయల యొక్క కారంను బట్టి మీరు ఎన్ని వేసుకోవాలనో అన్ని వేసుకోండి. కొన్ని సప్పగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి కదా, అందుకని. ఆ తర్వాత ముందుగా ఉడికించుకొని పొట్టి తీసుకున్నటువంటి టమాటాలను కూడా వేసి కాసేపు అది జ్యూసీగా లేకుండా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఉప్పు వేసుకొని. కొంచెం గట్టిపడిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాతనే మనము మిక్సీకి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు మోమోస్ యొక్క సాస్ రెడీ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది మోమోస్ అందులో డిప్ చేసుకొని లేకపోతే అద్దుకొని తింటే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా స్నాక్స్లోకి ఈ సాస్ మనము తినచ్చు. సమోసా, పిజ్జా, బర్గర్లకి, పరాటాల్లోకి వీటిని మనము ఈ సాస్ని మనము వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కాసేపు ఉడికించుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా వేసుకోవాలి ఈ పేస్ట్. వేసుకుంటే మనకు మోమోస్ చట్నీ రెడీ అవుతుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.